హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు, మా ఇంటి వరలక్ష్మి వ్రతం. నేను వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఇక రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇక్కడైతే సగ్గుబియ్యం నానబెట్టేస్తున్నాను పరమాన్నంలోకి. అలాగే బియ్యం కూడా నానబెట్టుకుంటున్నాను. ఇవి నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉడకపోతుంది. తర్వాత పులిహోరలోకి పోపులు తీసుకుని పక్కన పెట్టేసుకోవటము, కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్ అయ్యేలోపు పోపులు పక్కన పెట్టుకోవటం, కరివేపాకు కడిగేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నాను మార్నింగ్. ఇవి చేసిన వెంటనే నేను ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేస్తాను. ప్రసాదం వండిన తర్వాత ఇంకా పూజ చేసే దగ్గర డెకరేషన్ అయితే చేయాలి. హాల్లోని, ఇయర్ హాల్లో పెట్టుకుందామని అనుకుంటున్నాము. ఎప్పుడు దేవుడి గదిలోనే చేస్తూ ఉంటాను. సరే, ఈరోజు మా పాపకు కూడా హాలిడే వచ్చింది. మా నార్మల్గా వరలక్ష్మి వ్రతానికి అయితే 1 అవర్ లేట్గా వెళ్ళాలి, స్కూల్స్ కానీ కాలేజీకి కానీ కదా. కానీ ఇప్పుడు ఇక హాలిడే వచ్చింది అని చెప్పేసి హాల్లో డెకరేట్ చేసుకుంటున్నాము. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ శనగలు నైట్ నానబెట్టేసాము. వీటిని కూడా వాటర్ తీసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పులిహోర పోపు కూడా వేసేస్తున్నాను. కుక్కర్ అయ్యేలోపు ఈ పోపులన్నీ రెడీ చేసేసుకుని ఇప్పుడు పులిహోర పోపు వేసి పులిహోర కూడా కలిపేస్తాను. అలా ఒక్కొక్కటి పిండి వంటలన్నీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మేము వచ్చి డెకరేషన్ కూడా చేసేసాము. ఇది ఆల్రెడీ వేరే వీడియోలో చూపించాను, అందుకే ఇంకా చూపించట్లేదు. ఇలా డెకరేషన్ చేసేసుకుని పూజ గదిలో హాల్లో ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టేసాము. కలశం కూడా పెట్టేశాను నేను. ఇప్పుడు పూజ స్టార్ట్ చేయటమే. అన్ని ప్రసాదాలు అలాగే పూజ సంబంధించినవి అన్నీ పూజ గదిలో అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాము. అక్కడైతే ఈజీగా తీసుకు చేసేసుకోవచ్చు, ఇక్కడికైతే మళ్ళీ అన్నీ తెచ్చిపెట్టుకోవాలి కాబట్టి. మళ్ళీ మధ్యలో లేవకుండా ఏమేమి కావాలి, హార్త కర్పూరం దగ్గర నుంచి ధూప్ స్టిక్స్ అన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇప్పుడు మేము అమ్మవారిని కూడా ఈరోజు మార్నింగే రెడీ చేసాము. ఇక వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి. మనకి ఫస్ట్ వినాయకుడు కాబట్టి ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడికి చేసుకోవాలి. వినాయకుడి పూజ చేసిన తర్వాతే మనం మిగతా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. వినాయకుడి పూజ అయిన తర్వాత నేను కలశ పూజ చేశాను. కలశం ఉన్నవాళ్ళు ఆ బుక్లో ఉన్న కలశ పూజ కూడా చదువుకుంటూ కలశానికి పూజ చేయవలసి ఉంటుంది. వినాయకుడి తర్వాత కలశ పూజ కూడా చేశాక ఇక అమ్మవారికి పూజ చేసి మనం అమ్మవారికి సంబంధించి అన్నీ కూడా చదువుకుంటూ కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలతో మనం అమ్మవారికి అర్చన చేసుకుంటూ ఈ పూజ అనేది చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇక వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా, ఇక లాస్ట్లో ఆ కథ చదువుకోవాలి. ఈ చదువుతున్నప్పుడే ఈ బుక్లో మనకి తోరణం కూడా మధ్యలోనే కట్టించుకోవాలని ఉంటుంది. మంత్రం చదువుతూ అప్పుడే మనం తోరణం కూడా కట్టించేసుకోవాలి చేతికి. ఈ పూజ అంతా కూడా మేము చేసేసాము. అయితే నేను మొత్తం పూజ అయితే చూపించలేదు, వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ తాంబూలాలకి ముత్తైదువులను పిలిచాను. మా అపార్ట్మెంట్లోనే ఒక 5 మెంబర్స్కి ఇచ్చుకున్నాను నేను, మా సిస్టర్తో కలిపి. ఈవిడ మా ఫ్రెండ్ మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సరే, తాంబూలానికి వచ్చారు, వీడియో తీసుకోండి అన్నారు. నేను ఇక్కడ ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టేసి పసుపు అన్నీ కూడా రాస్తున్నాను తాంబూలం ఇవ్వడం కోసము. ఈ ఇయర్ అయితే 5 ఇచ్చుకున్నాను తాంబూలాలు. అంటే అప్పటికే లేట్ అయిపోయింది, నేను సెకండ్ ముహూర్తంలో చేసుకున్నాను. మార్నింగ్ 6 to 8 ఒకటి ఉంది, అలాగే 11:40 to 12:30 ఒక ముహూర్తం ఉంది కాబట్టి నేను 11:40 స్టార్ట్ చేశాను. అంటే మార్నింగ్ ఇవన్నీ చేసుకునేసరికి నాకు కొంచెం ఫస్ట్ దానికి అవ్వలేదు, ఫస్ట్ ముహూర్తానికి. సెకండ్ ముహూర్తం టైంలో నేను చేసుకున్నాను. ఇక పూజ అయిన వెంటనే నేను కూడా తాంబూలాలకు పిలిచి అపార్ట్మెంట్లోని తాంబూలాలు కూడా ఇచ్చేసుకున్నాను. ఇయర్ అయితే 5 ఇచ్చాను తాంబూలము. తాంబూలం ఇచ్చేసుకుని నేను కూడా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాను. అయితే నేను ఈవినింగే ఈ అమ్మవారిని కదుపుతాను, ఈ దేవుణ్ణి. హాల్లో పెట్టాను అని కాదు, కానీ పూజ గదిలో పెట్టినా కూడా ఫస్ట్ డే ఈవినింగే కదుపుతాను నేను. అది ఎలా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను కూడా తాంబూలాలకి వెళ్ళాను. ఒక్కొక్కరింటికి పిలిచిన వాళ్ళింటికి నేను కూడా తాంబూలాలకు వెళ్ళాను. ఈవినింగ్ ఎలా కదిపాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఇంకా పూజ అయిన వెంటనే నేను మళ్ళీ అందరింటికి కూడా తాంబూలానికి వచ్చేసాను. మళ్ళీ ఈవినింగ్ అవ్వదని చెప్పి ఈవినింగ్ చేసుకునే వాళ్ళు కూడా పిలిచారు, అక్కడికి వెళ్ళాలి ఈవినింగ్. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.